ప్రభు నుండి ప్రేమైన సహోదరి సహోదరులందరికీ నామాన్ని బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని మహాకృప చేత మరొకసారి మీ వద్దకు రావటానికి ప్రభు సహాయం చేసినందుకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను సంఘమంతా కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు భయంకరమైన దినాల్లో ఉన్నాము కనుక దేవుడు ఏ విధమైనటువంటి అపాయము మనకు కలగనీయుడని మరి మనం అందరం కూడా విశ్వసించున్నాం ప్రభునంద ప్రియులారా కనుక మీ ఫోన్ కాల్స్ మాకు వస్తా ఉన్నాయి మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము సృష్టి గారు పద్మ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా దేవునికి మరి ఎంత వందనస్తులుగా ఉన్నాను వారి కొరకు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామా ధైర్యంగా ఉండండి ప్రార్థన చేస్తాము కనుక దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును గురించి మనము తెలుసుకొనబోతు ఉన్నాము ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని చెప్పి మీరు గ్రహించాలి ప్రబున ప్రియులారా ఈ లోకములు కలిగినటువంటి వాటి అన్నిటికంటే ఇక మనం పొందబోయేటువంటి దాని కొరకు మనం ఎదురు చూస్తూ పొందబోయేటువంటి దాని మీద ఆశ కలిగి అది పొందాలి అనేటువంటి నిరీక్షణ విశ్వాసము కలవారై ఉండాలి ఎందుకంటే ఇంతవరకు మనం జీవించినటువంటి కాలము భౌతికపరమైనటువంటి వాటి కొరకు మనం జీవించాం ప్రభునంద ప్రిలారా కనుక మనము ప్రాముఖ్యముగా మన జీవితంలో మనం ఏది పొందుకోవాలో అది మనం తెలుసుకొని దాన్ని కలిగి ఉండటానికి మరి ప్రభు సన్నిధిలో మరి ఎప్పుడు కూడా మనం వేచి ఉండాలని నిరీక్షణ కలిగి ఉండాలని మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకములోనికి వచ్చి ఆయన చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఎలాంటిది అద్భుతం ఎలాంటిది అంటే ఈ యొక్క లేఖన భాగములో నుండి మనం చూడబోతున్నాం అది పునరుద్ధానం కనుక ఆ పునరుద్ధానాన్ని గురించి మీకు తెలియజేయబోతూ ఉన్నాను సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు దేవా మా యేసు రాజా నీకు వంద నాలుగు స్తోత్రాలునైనా నువ్వు హెచ్చవలసినది మేము తగ్గవలసినది నేటి దినం వరకు కూడా మమ్మలను సజీవుల సంఖ్యలో నిలబెట్టి నైనా ఈరోజు నీ వర్తమానం అందించడానికి నాకును నీ వర్తమానము వినడానికి నీ వారికి సజీవుల సంఖ్యలో నిలబెట్టినందుకు నీ స్తోత్రాలనైనా అయా ఈరోజు ప్రాముఖ్యముగా పునరుద్ధానమును గురించి నీ బిడ్డలకు తెలియపరచబోతున్నాను లేని మాటలు నేను కల్పించకుండా ఉన్న మాటలు తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా బిడ్డలకు అందించడానికి సహాయం చేయండి ఈ వర్తమానము చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నీ యొక్క రాకడు కొరకు బిడ్డలు సిద్ధపరచండి పునరుద్ధాన బలము కలిగి ఉండాలని ఆశ కలిగి ఉండినట్లుగా వారిని ఆశృదించుమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యములో నుండి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు మనం చదువుకున్నాం వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక ప్రభునందు ప్రియా సోదరి సహోదరులారా ఈ లేఖ చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రాముఖ్యముగా మీకు తెలియపరచగోరుతున్నటువంటి విషయము ఆయన పునరుద్ధానుడైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ వేయబడి సమాధి చేయబడిన తర్వాత విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అంటే శనివారము గడిచిపోయింది ఆదివారము తెల్లవారు చూడగా ఇద్దరు స్త్రీలు ఆయన యొక్క సమాధి దగ్గరకు వారు వస్తూ ఉన్నారు వచ్చినప్పుడు ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి దొరించబడి ఉండటం వారు చూసి లోపలికి వెళ్ళి అక్కడ ఆయన దేహము వారికి కనబడినందువలన వారికి ఏమీ కూడా తోచనందువలన అంటే వారికి ఏం చేయాలో వారికి ఆలోచన అందటలేదు అందుచేత వారిద్దరు కూడా అలా నిలిచి ఉండగా ఇద్దరు దేవదూతలు ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి వారు వారి యొక్క నిలబడి ఉన్నారు వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే వారంటూ ఉన్నారు మా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదగచున్నారు అని చెప్పి చెప్తున్నాడు ప్రభు వారిని వారు ఆ దూతలు ఏమని చెప్తున్నారంటే సజీవుడైనటువంటి వాణిని మృతులలో మీరు ఎందుకు ఎదుకచున్నారు అంటా ఉన్నారు వీరిద్దరూ ఎవరు అంటే పరలోకములో ఉండేటువంటి దూతలు వీరు పరిశుద్ధులు వీరు అబద్ధమాడరు అబద్ధం ఆడేటువంటి వారికి పరలోకములో స్థానం లేదు అందుచేత వీరు దేవదూతులు అబద్ధమాడరు అందుకని వారు ఏం చెబుతున్నారంటే ఆయన మృతులలో లేడు కనుక ఆయన ఇక్కడ లేడు సజీవుడైనటువంటి వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అని చెప్పి చెబుతున్నాడు వీరు చేసే పని ఏమిటంటే ఇంకా యేసు ప్రభువారు సమాధిలోనే ఉన్నాడు ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పి వారు వచ్చారు ఇదెంత విచారం ప్రభుయని ఏసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నటువంటి కాలంలో ఆయన చెప్పాడు వార్త పదహారు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములు చెప్పాడు ఆయన ఏమన్నాడంటే శాస్త్రుల చేతను ప్రధాన యాజకుల చేతను హింసించబడి ఆయన శిలువ వేయబడి మూడవ దినమున లేవుచుట వాస్తవం అని చెప్పి చెప్పాడు ఆయన చెప్పినటువంటి మాట వీరింకా జ్ఞాపకం చేసుకోలేదు ఆయన సమాధి చేయబడతాడు మూడవ దినాన లెగుస్తాడు అనేటువంటి ఆ సంగతి వారు మరిచిపోయారు నమ్మలేదు అందుకని సమాధిలో వాళ్ళు ఎతుకుతూ ఉన్నారు ప్రభునంద ప్రియులారా సజీవుడు ఎప్పుడు కూడా సమాధిలో ఉండడు ఈ మాట మనకేమని జ్ఞాపకం చేస్తుందంటే ఈయన సజీవుడు మరణాన్ని జయించినవాడు మరణం మీద విజయం పొందినటువంటి వాడు అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ దేవదోతులు వాస్తవం చెబుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఈ మాట దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఆయన సజీవుడు మృతులలో నుండి లేచాడు మరణం మీద విజయం కలిగిన వాడు అని చెప్పి ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన సజీవుడు మరణం మీద విజయం పొందాడు మరణం ఆయన బంధించాలని ఆయన లేవకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది కానీ అది అత అసాధ్యం ఎందుకంటే పాపము చేసినటువంటి వానిని మరణం బంధించడం అది వాస్తవమే కానీ ఈయన ఏ పాపం చేయలేదు కనుక మరణం ఈయన బంధించలేదు ఈయన మరణం మీద అధికారం కలిగిన వాడు రెండవది మరణాన్ని బంధించగలడు మరణాన్ని బయటికి తీయగలడు మరణములో ఉన్నటువంటి వారిని బయటికి తీయగలిగినటువంటి సమర్థుడు ఎంత శక్తిమంతుడు అంటే యేసుప్రభు వారు ఆయన మృతుడు కాదు చనిపోయినటువంటి వాడు కాదు ఆయన మరణంలో మరణము చేతులు ఓడిపోయేటువంటి వాడు కాదు మరణం మీద విజయము కలిగిన వాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ప్రబుంద ప్రియులారా ఆయన సజీవుడు అందుచేత సజీవుడైనటువంటి వాడిని నమ్ముకుంటే ఆయన నీకు మేలు చేస్తాడు నిన్ను సజీవునిగా కూడా చేస్తాడు మృతులను నమ్ముకుంటే నీకు ప్రయోజనం ఉండదు మృతి ఎవరు అంటే పాపము చేసినటువంటి వాడు మరణానికి పాత్రుడు అందుచేత మృతి వాళ్ళు మృతి నొందినటువంటి వాడు చనిపోయినటువంటి వాడు అందుచేత వారు నీకు ఎటువంటి మేలు చేయలేరు సజీవుడైనటువంటి వాడు నీకు ఏదైనా చేయగలడు బ్రతికించగలడు నువ్వు బ్రతికి ఉన్న కాలంలో నీకు మేలు ఏదైనా చేయగలడు నిన్ను స్వస్థతపరచగలడు నిన్ను రక్షించగలడు నిన్ను కాపాడగలడు నీకు సహాయం చేయగలడు ఏమండి నీకు పునర్ధానాన్ని కూడా కలగ చేయగలడు పునర్ధానము అంటే దాని అర్థం ఏంటంటే మొదట స్థితిలోనికి రావటం చనిపోయినప్పుడు నీ శరీరం మంటిలో కలిసిపోద్ది తరువాత దాన్ని బ్రతికించగలిగి యథారీతిగా మళ్ళీ యథారీతిగా ఆ యొక్క స్థితిలోనికి తీసుకురాగలిగినటువంటి వాడు యేసు ప్రభు ఆ పునర్ధానాన్ని మళ్ళీ నీ కలగజేస్తాడు చనిపో బ్రతికి ఉన్న కాలంలో నీ ఉన్నటువంటి స్థితిలోనికి ఆయన మళ్ళీ తీసుకురాగలడు చనిపోయిన నిన్ను మళ్ళీ బ్రతికించి మొదట ఉన్నటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకురాగలడు అది పునర్ధానం ఒక ఇల్లు పడిపోయింది అనుకోండి దాన్ని మళ్ళీ తిరిగి కట్టడం అదే రూపంలోనికి తీసుకురావటం పునర్నిర్మాణం అలాగే పునర్ధానం అనేటువంటిది కూడా చనిపోయినటువంటి నిన్ను బ్రతికించి మళ్ళీ అదే స్థితిలోనికి తీసుకుని వస్తాడు దేవునికి స్తోత్రం హలలుగా ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా ఆయన చనిపోయినటువంటి ఆ ప్రభువారు సమాధిలో నుండి మళ్ళీ లేచాడు సమాధిని ఓడించాడు మరణాన్ని ఓడించాడు అండి మరణం మీద విజయం పొందాడు అందుకని దేవదూతలు చెప్తున్నారు ఇది ఆయన ఇక్కడ లేడు అని చెప్పి వారు తెలియజేస్తున్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు విజయం మరణం మీద విజయం కలిగి ఉన్నాడు ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా యేసూ క్రీస్తు వారు మరణం మీద విజయం పొందినటువంటి వాడు ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారంటే నరులు కాదు మానవులు చెప్పటలేదు మానవులు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళు అబద్ధాలు చెప్తారు నిజాలు చెప్తారు సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళు వాస్తవాలు సరిగా చెప్పరు కానీ దేవదూతలు వాస్తవాలు చెప్తారు ఈ సాక్ష్యము ప్రభువుని గురించిన సాక్ష్యము వీరు యథార్థమైనదిగా చెప్తున్నారు వీరు పరలోకములు ఉండేటువంటి దూతలు అందుకని పరలోకములో ఉండేటువంటి దూతలు ఆ నిజము చెబుతారు కానీ అబద్ధము చెప్పరు అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మృతిని జయించినటువంటి వాడు మరణాన్ని జయించినటువంటి వాడు ఆయన మనందరి కొరకు ఆయన మరణములో నుండి లేచి ఆయన నమ్మినటువంటి వారిని కూడా ఆయనగా పునర్ధానాన్ని ఇవ్వగలడు వారిని బ్రతికించగలడు అనటానికి ఆయన నిదర్శనముగా సమాధిలో నుండి ఆయన బయటకు లేచాడు ఇదంత గొప్ప ధన్యత ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా ఎందుకు ఈ మాట నీకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు ఎలా పునరుద్ధానుడయ్యాడో ఆయన నమ్మినటువంటి వారందరికీ కూడా ఆయన పునర్ధానాన్ని ఇవ్వటానికి సమర్థుడు ఇవ్వగలిగిన శక్తివంతుడు ఈయన ఒక్కడే ఈయన తప్ప ఇంక ఎవ్వరు కూడా బ్రతికించలేరు ఈ దినాల్లో చూసినట్లయితే మనిషి బ్రతకాలి అని చెప్పి కోరుకుంటున్నాడు నిజమే మనిషి బ్రతకాలి అని చెప్పి దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు వారు మనుషులు బ్రతకాలని చెప్పి ఆయన కోరుతున్నాడు ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు ప్రియా సోదరి సహోదరుడా నీకు తెలియచేసేటువంటి విషయం ఏమిటంటే జీవితంలో అనేకమైనటువంటి వాటిని నేను సాధించాను అనుకుంటాను సహజంగా మనం చూస్తే లోకంలో కొన్ని విజయాలు సాధించినటువంటి వాటిని మనం చూస్తాం ఎవరు అంటే టెన్నిస్లో విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు అలాగే క్రికెట్లో కూడా విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు అలాగే బాక్సింగ్లో కూడా విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు ఇంకా పోతే ఇంకా అనేకమైనటువంటి వాటిల్లో విజయం సాధించి నేను ఈ వీటిల్లో విజయం సాధించాను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఆ గోల్డ్ కప్పులు కానీ లేక ఇంకా వెండి కప్పులు కానీ వాటిని చూపించుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఉంటారు సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు మంచిదే కానీ ప్రభునందు ప్రియులారా మరణాన్ని జయించాలి నువ్వు మరణాన్ని జయించాలి ఎందుకంటే మరణము ఒకటి ఉన్నది ఆ మరణాన్ని జయించడము అనేటువంటిది అది యేసు క్రీస్తు వారి ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా అది జరగదు అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి జాగ్రత్త అండి నీ ప్రాణం చాలా విలువైనటువంటిది దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను సృష్టి యొక్క ఉనికిలోనికి పంపించి ఈ సృష్టిలో ఉన్నటువంటి శ్రేష్టమైన పదార్థాలు నీ యొక్క వీటన్నిటిని కూడా నువ్వు అనుభవించడానికి దేవుడు నిన్ను కొంతకాలము తన అనుమతి చొప్పున ఈ సృష్టి ఉనికిలోనికి పంపించాడు మళ్ళీ ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళాలి నరకానికి వెళ్ళకూడదు మరణానికి వెళ్ళకూడదు ప్రభుంద ప్రియులారా దా దేవునికి చాలా దుఃఖం కలుగుతుంది నువ్వు నరకానికి నాశనానికి మరణానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతే దేవునికి చాలా దుఃఖం కలుగుతుంది నిన్ను బట్టి ఆయన చాలా విచారం చెందుతాడు అయ్యో నా కుమారుడు నన్ను విడిచి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నాడని చెప్పి యేసుక్రీస్తు వారు నిన్ను గురించి ఆయన చింతిస్తాడు నీ ప్రాణం చాలా విలువైనది నువ్వు సంపాదించిన వా దానికంటే నువ్వు కలిగి ఉన్న దానికంటే నీవి ఇంతకాలం కూడా సాధించినటువంటి విజయాల కంటే నువ్వు సంపాదించుకున్నటువంటి స్థలాలు పొలాల కంటే వెండి బంగారముల కంటే నీ ప్రాణం చాలా విలువైనది అందుచేత యస్సు క్రీస్తు వారు ఒకసారి అన్నాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం అన్నాడు ఏంటి ప్రయోజనం ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో నీవు ధనాన్ని సంపాదించుకోవచ్చు కోట్ల కొలది డబ్బులు సంపాదించుకోవచ్చు కోట్లకు కొలది వెండి బంగారాలు సంపాదించుకోవచ్చు ఇంకా అనేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు ఇవన్నీ కూడా సంపాదించుకున్న తరువాత నీవు క్రీస్తును అంగీకరించుకోకుండా నువ్వు చనిపోతే నీవు మరణానికి వెళ్ళిపోతే మళ్ళీ పునరుద్ధానంలో నీవు పాలిభాగస్తుడు కాకపోతే నీకేంటి ప్రయోజనం దేవునితో సదాకాలం ఉండేటువంటి భాగ్యాన్ని కోల్పోతావు కదా అలాగ వండకూడదు అలాగ ఉండకూడదని చెప్పి ప్రభు నీకు తెలియచేసి ఆయన నిన్ను ప్రేమించి నిన్ను బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనం ఏ స్థితిలో ఉన్నాం ఆయన వచ్చేటువంటి సమయానికి మనం ఏ స్థితిలో ఉన్నాం అని అంటే మనం వేపస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచ్చినములో మనం చూస్తాం మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారి ఉండగా క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించను అని చెప్పి వ్రాయబడి ఉంది దేనిలో చచ్చిపోయి ఉన్నాం ఏసు క్రీస్తు వారి భూలోకంలోనికి రాకమునుపు మన పరిస్థితి ఎలా ఉన్నదంటే మన అపరాధములో మనం చచ్చి ఉన్నాం మనం పాపములు చేసి చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం దోషాలు చేసి అతిక్రమాలు చేసి నేరాలు చేసి అన్యాయం చేసి అక్రమాలు చేసి అనేకమైనటువంటి పాపములు చేసి మనం చచ్చిపోయిన వారి యొక్క లిస్టులో ఉన్నాం కనుక ఏసు క్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి మనలను బ్రతికించడానికి ఆయన శిలువలో ఆయన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి మూడు దినములు ఆయన పాతాళములో ఉండి పాతాళములో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావటానికి ఆయన పాతాళములోనికి వెళ్ళవలసి వచ్చింది యేసు క్రీస్తునందు నమ్మకం ఉంచి ఆదాము మొదలుకొని మోసే వరకు మోసే మొదలుకొని దావిదు వరకు దావేది గారు మొదలుకొని అలాగే గారి వరకు ఆ ప్రవక్తని యోహోను గారి వరకు ఎదురు చూసిన ప్రభువుని క్రీస్తు వారిని రక్షకుడని విమోచకుడని నా యశు యొక్క ముద్దు శిగురని ఎదురు చూసి ఆయన వస్తాడు మమ్మల్ని విడిపిస్తాడు మా పాపముల నుండి మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి ఎదురు చూసినటువంటి ఆ భక్తులైన విశ్వాసులందరూ కూడా వారు పాతాళములు ఉన్నప్పుడు ఆ పాతాళములోనికి కూడా ఆయన వెళ్ళి వారందరినీ కూడా ఆ శెరను పట్టుకొని అంటే వారందరినీ కూడా శరలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ శరతో సహా బయటకు తీసుకుని వచ్చి నలభై దినములు నలభై దినములు ఎరుషలేములో ఆయన సంచరించి సజీవుడిగా ప్రకటించుకున్నాడు నేను సమాధిలో నుండి లేచానని చెప్పి అందరికీ ఆయన ప్రకటించుకున్నాడు ఈయన సజీవుడు ఎందుకంటే పాతాళములో ఉన్నటువంటి మనలను రక్షించడానికి ఆయన కూడా పాతాళానికి వెళ్ళవలసి వచ్చింది ఎంతగా ఆశ్చర్యం ప్రభునంద ప్రియులారా అందుచేత ఆయన మనలందరికీ కూడా పునర్ధానాన్ని కలుగ చేయడానికి ఆయనతో పాటు కూడా మనము కూడా ఏసు క్రీస్తు వారు సమాధిలో నుండి లేచినప్పుడు ఆయనతో కూడా మనం అందరము కూడా పైకి లేచి ఉన్నాం ఏసు నందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో కూడా పునరుద్ధానులయ్యారు ఇప్పుడు మనం అందరం కూడా యేసు క్రీస్తు వారితో కూడా పునరుద్ధానులమయ్యాం మనం పరలోకమందు ఆయన సింహాసనం మీద మనం కూర్చొని పెట్టబడి ఉన్నాం ఎఫస్సి పత్రికలు చెప్తాడు ఇప్పుడు మనందరం కూడా పునరుద్ధానులమయ్యాం ఏసు క్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారందరూ కూడా ఏసు క్రీస్తు వారి యొక్క పునర్ధాన బలములో వారు కూడా పాలు పంచుకున్నట్లే ఇంకా ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లయితే ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి ఎందుకంటే ఆయన మిమ్ములను బ్రతికిస్తాడు అందుకంటాడు యహాను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ చిన్నమలు అంటాడు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును ఎవరు ఎలా బ్రతుకుతాడు విశ్వాసము ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో బ్రతికిన కాలంలో ఇప్పుడు నీవు బ్రతికిన కాలంలో ప్రభునందు కనుక విశ్వాసం ఉంచితే నువ్వు బ్రతుకుతావు ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మధ్యాకాశానికి వస్తాడు ఆయనతో పాటు దూతలు వస్తారు ప్రధాన దూత బూర ఊతాడు ఆ బూర ఊదినప్పుడు ఆ శబ్దానికి సమాధుల్లో ఉన్నటువంటి వారు విశ్వాసులు అనగా విశ్వాసులు ఆ విశ్వాసులందరూ కూడా ఆ శబ్దానికి బైకి లెగుస్తారు అది పునరుద్ధానం మొదటి పునరుద్ధానం సజీవులుగా ఉన్నటువంటి వారు ఉన్నపాటునే వారు మహిమ వస్త్రాలు దాల్చుకొని వాళ్ళందరూ కూడా అంతర్ధానమై వెళ్ళిపోతారు ఇది మొదటి పునరుద్ధానం కనుక ఈ పునరుద్ధానములో బ్రతుకుతాం నిజంగా ప్రభుత్వ ప్రియులారా నీవు బ్రతకాలి అంటే ఈ లోకంలో చాలామంది తప్పుడు మరి సమాచారం అందిస్తూ ఉంటారు చూస్తారా ఇంకా బ్రతుకుతావని చెప్పి అనేక మంది అనేకమైనటువంటి ఆ వివిధమైన కోణాల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏంటి మనిషి మనిషి మనిషిని నమ్ముకుంటే ఇంకా ఇతరమైనటువంటి వాటిని కానీ వారిని కానీ నమ్ముకుంటే బ్రతకం ఎందుకంటే వారు సజీవులు కాదు మరణాన్ని జయించలేరు వాళ్ళు జయించలేదు జయించలేరు మరణాన్ని జయించిన వాడు మాత్రమే మరణం మీద నీకు విజయాన్ని కలగజేస్తాడు ఆయన మరణాన్ని జయించాడు అందుకని ఈయన నమ్ముకుంటే నిన్ను కూడా మరణం మీద నీకు విజయం కలగజేస్తాడు నిన్ను సజీవనిగా చేస్తాడు అందుచేత జీవితంలో పునరుద్ధానం యొక్క శక్తిని పొందుకోవడానికి నీవెప్పుడు కూడా ప్రభువు రాకడ దినాల్లో ఉన్నాం ఆయన రాకడ రాకడకు గుర్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనం ఇక పరలోకానికి ఆరోహణమై వెళ్ళబోతూ ఉన్నాం కనుక ఈ సమయంలో మనలను మనం సిద్ధపరచుకొని ప్రభు కొరకు మనం సిద్ధపడాలి అందుకని అంటాడు పిలిపిలికి రాసిన పత్రికలో మూడో అధ్యాయం పది పదకొండు వచ్చినాలో పౌలు గారు అంటాడు ఏ విధము చేతనైనను నేను పునరుద్ధానములో పాలుభాగస్సుడు కావాలని తన కలిగినవన్నీ కూడా సమస్తమును వాటిని పెంటతో సమానముగా ఎంచుతున్నాను అంటాడు ఏ విధము చేతనైనను పునరుద్ధానములో పాలుభాగస్సుడు కావాలని ఆయన చేసిన పని ఏమిటంటే తన కలిగినవన్నీ కూడా సమస్త పెంటతో సమానంగా ఇచ్చాడు అంటే అంటే మళ్ళీ మళ్ళీ ముట్టుకోకుండా పెంటతో సమానంగా ఇచ్చాడు ఎందుకని ఆయన కలిగింది ఏంటి సనిహేంద్ర సభలో ఆయన సభ్యత్వం కలిగి ఉన్నాడు మంచి విలువైనటువంటి ఉద్యోగం యూధ మత ప్రవిష్ఠుడిగా ఉన్నటువంటి వాడు గమాలయాలు పాదముల దగ్గర పాండిత్యం నేర్చుకొని సఘరంగా చెప్పుకుంటున్నాడు మంచి ధనవంతుడు రోమా హక్కును కలిగినటువంటి వాడు ఇంత ఘనత పొందినటువంటి వాడు ఈయనేమంటున్నాడంటే ఇవన్నీ కూడా పునరుద్ధానము నందు పునరుద్ధానం ఎదుట ఇవన్నీ కూడా పనికిరావు ఇలాంటి ఇవన్నీ కూడా ఎలాంటివంటే ఇవి పెంటతో సమానం ఇది నాకు అక్కర్లేదు అని చెప్పి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చేత పట్టబడి మారుమనిసు పొంది ఏ సంఘాన్ని అయితే పాడు చేశాడో ఆ సంఘాన్ని కట్టడానికి ప్రారంభించాడు ప్రభు కొరకు బ్రతికాడు హింసలైన ఉపద్రవాలైనా తట్టుకొని ప్రభు కొరకు బ్రతికాడు అనేకమైన సంఘాలు కట్టాడు ఏమంటే నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా జీవించాడు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకింత త్యాగం చేశాడంటే పునర్ధానములు పాలి కావాలి కనుక ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా ఈ యొక్క సమయంలో నీకు మనవి చేసేది ఏంటంటే నీకు అనేకమైనటువంటి ధనం ఉండవచ్చు స్థలాలు పొలాలు ఉండవచ్చు నీ కలిగినటువంటివి అనేకముగా ఉండవచ్చు కానీ ప్రభు రాకడలో పునరుద్ధానం యొక్క బలాన్ని పొందుకోకపోతే నీకేంటి ప్రయోజనం ఎడవబడతాం ఏడేళ్ళు శ్రమకాలంలో ఏడేళ్ళు శ్రమలో నువ్వు మిగిలిపోతావు నీ ఆత్మ మరి బహు పడుతుంది అందుచేత అటువంటి మరి వేడేళ్ళ కాలవలు మిగిలిపోకుండా మొదట పనుగ్ధానములో నువ్వు పాలిభాగస్సుడు కావాలని నీకు మనవు చేస్తున్నా దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆస్వదించను గాక ఆమెను ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా వాక్యం ఉన్నటువంటి మీ అందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం జెరూసలేం ఫౌండేషన్ అనేటువంటి మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు చక్కగా మరి మీ మంచి ఫోన్ కాల్స్ మీ ద్వారా మాకు వస్తూ ఉన్నాయి మీ పరిస్థితులు కూడా మాకు తెలియజేస్తున్నారు మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము ధైర్యంగా ఉండండి ప్రభు మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటిలోంచి విడిపిస్తాడు అన్ని విధాలు మీకు సహాయం చేస్తాడు కనుక మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ అవసరాలు మాకు తెలియపరచండి అనుదినం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం నా ఫోన్ ఎప్పుడు కూడా రన్నింగ్లో ఉంటుంది కనుక మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నేను లిప్ చేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు పునరుద్ధానుడైన దేవా నీకు వందనాలు నాయనా అయా నువ్వు ఈ లోకంలోనికి వచ్చి మరణాన్ని జయించావు మా అందరికీ విజయాన్ని కలగ చేస్తావు నీకు వందనాలు నాయన వర్తమానం విన్నటువంటి సోదరి సహోదరులను ఇంకా మీరు బలపరచండి నాయన పునరుద్ధానములో పాలి కావాలని బిడలందరూ కూడా ఎదురుచేసి అయాని రాకడలో వీరందరూ కూడా ఎత్తబడి నీరాజ్యములో చేరినట్లుగా సహాయం చేయండి ఎంతమంది ఇంకా పునరుద్ధానములో అయా పాలి కాకుండా దూరంగా ఉన్నారు వారందరికీ కూడా నీ ఎందు విశ్వాసం కలగ చేసి ఈ పునరుద్ధానములో వారు కూడా పాలు బాగస్సులు ఆశీర్వదించండి లోకంలో ఎంతో మంది తెగులు చేత బాధపడుతున్నారు అయినా వారందరినీ కూడా కనుకరించి వారందరికీ కూడా తెగులు నుంచి వారికి విడుదల దాయిచే సహాయం చేయండి అధికారులు ఎంతో నాయన నాయకులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు నాయన ఎంతో మాత్రం కృషి చేస్తూ అయా మతండి రోగులకు ఎంతో సౌకర్యాలు అందజేస్తున్నారు నాయన వారందరికీ నీ కృపుతోడిగా ఉంచి ఆ సౌకర్యాలు ప్రజలకు అందునట్లుగానే సహాయం చేయండి వారు చేసే వైద్యం డాక్టర్లు చేసే వైద్యం నాయన రోగులకు ఉపయోగకరంగా చేసి వారందరినీ కూడా స్వస్థతపరిచి మహిమ పొందమని వేడుకుంటున్నాం మరలా మీ చిత్తమైతే మరొకసారి నైనాన్ని విడుదలకు వర్తమానం అందించడానికి నాకు సహాయం చేయమని ప్రభుని వేస్తూ క్రీస్తు నామమును వేడుకొని నాన్న పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మీయ కన్యను సహవాసం ఆయన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ తోడయి ఉండి కాపాడి నడిపించునుగాక ఆమె మీ అందరికీ కూడా వందనాలండి అయితే మరొకసారి మనం అందరం కలుసుకున్నాం దేవస్తో